ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మహాకృపను బట్టి ఈ క్షణం వరకు మీరు నేను అందరం బాగున్నాం. మీతో పాటు మేము బాగుండాలని ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాను. అందరం ప్రభు దయ వల్ల మనందరం బాగుండాలి, వర్ధిల్లాలి. ఇకపోతే కార్యక్రమంలోకి వెళితే, మరి గత 2 వారాల నుంచి హిజ్కియా జీవితంలో తను సంతోషంతో ఆనందంతో, అదేవిధంగా తన రాజరిక వ్యవస్థలో, తన రాజ పరిపాలనలో ఆయన వెళ్ళిన చోటల్లా జయమును పొందుతూ వచ్చాడు అని 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు అతనికి తోడయుండెను కనుక అతడు వెళ్ళిన చోటల్లా జయమును పొందెను అని రాయబడి ఉంది. కనుక ఇజకియా తను వెళ్ళిన చోటల్లా జయమును పొందాడు. దానికి కారణం దేవుని పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, దేవుని పట్ల ఆయన వ్యవహరించిన ప్రవర్తన విధానం, దేవునికి ఆయన ఇచ్చిన ప్రథమ స్థానాన్ని బట్టి ఇజకియా తను ఎప్పుడు వర్ధిల్లుతూనే వచ్చాడు. అందుకనే ఆయన పాటించిన కొన్ని మంచి లక్షణాలు, లేకపోతే ఆయన పాటించిన నియమాలు ఏంటంటే మనం నేర్చుకుంటూ వచ్చాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలలో ఆయన ఏం పాటించాడో, ఏమి చేశాడో, తదనుగుణంగా దేవుడు తనకు ఎందుకు తోడై ఉన్నాడో విషయాలు మనకు అక్కడ బోధపడ్డాయి. అందుకని 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిగా అనుసరించి నడుచుకున్నాడు. 2వ కారణం, ఎత్తైనటువంటి పూజాస్థలాలను, అనగా దేవుడు ఏదైతే మానవాళికి ఆశీర్వాదకరమైన వస్తువులను కానీ ఆధిక్యతలను కానీ జీవనం గడవటానికి దేవుడిచ్చిన ప్రతి వసులుబాటుని దేవునికన్నా ఎక్కువగా ఎంచకుండా దేవుని మహిమను దొంగిలిస్తున్నది అనుకున్న ప్రతిదాన్ని ఆయన తొలగించేసేసాడు. అందులో భాగంగానే మోషే కాలం నాడు దేవుడు అనుగ్రహించినటువంటి ఇత్తడి సర్పము, దానిని చిన్నాభిన్నం చేశాడు అని నేర్చుకున్నాం. ఇక 3వ దానిలోకి వచ్చేసరికి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు అన్న విషయం మీద పోయిన ఆదివారం మనం నేర్చుకున్నాం. విశ్వాసం ఉంటే విశ్వాసి దేనైనా సాధించగలడు. పరమ యేసుక్రీస్తు వారు ఆయన ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, మృతుల నుంచి తిరిగి లేచాడు. ఆయన ప్రభు పునరుద్ధాన శక్తితోటి మనందరినీ ఎప్పుడు దర్శిస్తూనే ఉంటాడు అన్న సత్యము గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ విశ్వాసం నుంచి తొలగిపోము. అలాంటి విశ్వాసము బలపరచబడాలి అంటే రోజు రోజు యేసు ప్రభువాని గురించిన వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, వింటూనే ఉండాలి, దాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి. అలాగా విశ్వాసం అనే గురించి మాట్లాడుకున్నాం. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడు అని రాయబడింది. ఇక 4వ విషయంకి వస్తే, వాళ్ళ హిజ్కియా జీవితంలో దేవుడు తోడై ఉండటానికి మరొక కారణం ఏంటంటే 6వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆయనంట, దేవునిని హత్తుకొని దేవుని ఆజ్ఞలను శిరసావహిస్తూ పాటిస్తూ వచ్చాడు అని రాయబడింది. హిజ్కియా దేవుని యొక్క విధానాలు నడుస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని హత్తుకున్నాను, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాను అని ఆయన గురించి రాయబడి ఉంది. ఆజ్ఞలు గైకొన్నాడు, దేవుని హత్తుకున్నాడు. ఇది ఇజకియా జీవితంలో దేవుడు తోడుగా ఉండటానికి కారణమైనటువంటి 4వ విషయం. మొదటిది, నీతిగా బ్రతికాడు, దేవుని అనుసరించి నడిచాడు, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు, ఎత్తైన పూజాస్థలాలను విగ్రహాలు లేకుండా చేశాడు, 3వది దేవుని అందు విశ్వాసం ఉంచి నడిచాడు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న 4 అంశం ఏంటంటే, దేవుని హత్తుకున్నాడు, ఆయన ఆజ్ఞలు గైకుంటూ జీవించాడు. ఇది ఆయన జీవితంలో గొప్పగా ప్రభువుని మహిమపరుస్తూ తద్వారా దేవుడు హిజ్కియాకు తోడుగా ఉండటానికి ప్రథమ కారణంలో నిలబడిందని మనం చెప్పొచ్చు. అందుకనే హత్తుకోవటం అంటే ఇక్కడ భావం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఎక్కడ దొరుకుతాడో హత్తుకుంటాం. దేవుడు అది విగ్రహం కాదు. దేవుడు మనలా మన ముందు నిలబడగానే అయ్యా అని హత్తుకోవటానికి, గుండెల నిండి హత్తుకోవటానికి ఆయనేమో మన ముందున్న మానవుడు కాదు కదా, ఆత్మస్వరూపుడు ఆయన, అదృశ్య దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి హత్తుకోవటం అంటే ఎలా సాధ్యం? దాన్ని అక్షరార్థమైన భావాన్ని తీసుకుంటే అది మనం అర్థం చేసుకోలేము. కానీ హత్తుకోవటం అంటే ఏంటంటే, దేవునికి అంకితమే బ్రతకాలి. యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభు నా కొరకు మరణించాడు, మృతులలో నుంచి తిరిగి లేచాడు, నేను పాపిని, నాకు నా పాపానికి క్షమాపణ యేసు ప్రభు వారి దగ్గరే ఉంది అని నమ్మితే అలాంటి నమ్మకస్తుడు దేవుని కొరకు అంకితమై బతకాలి అనే దీని భావన. యేసు ప్రభు నమ్మిన నీవు యేసు కొరకు అంకితమై బతకాలి. యేసే కొరకు అంకితమై బతకాలి అనుకున్నాడు ఆయన ఆజ్ఞలు అయి గైకుంటూ జీవించాలి. ఆజ్ఞ అంటే దేవుడు మనకు చెప్పే ఒక మంచి మాట. అంటే ఈ విషయాన్ని మనం కనుక 119వ కీర్తనలో కనుక చూసినట్లయితే, ఇందులో నుంచి ఇవాళ అనేక విషయాలు, ఈ ఆజ్ఞలు గాయకోవటం అంటే ఏంటో, దేవుని హత్తుకోవటం అంటే ఏంటో
హిజ్కియా ఎందుకు చేయటం వల్ల ఆయనకు జరిగిన మేలేంటో ఈ 119 కీర్తన మీద నేను అనేక విషయాలు చదివి, 119 కీర్తన పదే పదే చదివి అందులో ఉన్న అన్ని విషయాలు క్రోడీకరించి దేవుని ఆజ్ఞలను గైకొనటం వలన మనకు జరిగే మేలేంటో చాలా విషయాలు పరిశుద్ధాత్మ తండ్రి నాకు బోధించాడు. అవన్నీ ఈరోజు మీకు చెప్పడానికి దేవుని యొక్క ఆత్మ పూర్ణై మీ ఎదుట నిలబడ్డాను. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ నేర్చుకుంటున్న విషయాలన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆ వ్యక్తి నీలాగా నాలాగా ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన యూదారాజ్యానికి రాజు. యూదారాజ్యానికి రాజైనటువంటి ఆయన దేవుని పట్ల తనకు కలిగిన ఆసక్తికరమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒక రాజు ఎంత బిజీగా ఉంటాడో, ఒక ముఖ్యమంత్రి ఎంత బిజీగా ఉంటాడో మనకు తెలుసు. అలాగే అంత బిజీగా ఉండే వ్యక్తి దేవుని పట్ల తనకున్న ఆసక్తి ఇక్కడ మనకు కనపడుతుంది. కనుక ఆసక్తి ఏ వ్యక్తికైతే ఉంటాడో, ఆసక్తి అనేది రాజుకుంది నాకుంటే ఏంటి లేకుంటే అనుకుంటే అది మామూలు విషయం కాదు. రాజుకే ఆసక్తి ఉన్నప్పుడు అంత బిజీగా ఉంటాడు, రాజ్యానంతా మరి ప్రజల గురించి, పరిస్థితుల గురించి, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా అన్ని విషయాల్లో రాజు ఎప్పటికప్పుడు ప్రజలకు క్షేమకరమైన పరిపాలన అందించాలన్నటువంటి బిజీగా ఉంటాడు. ఒక్కోసారి వాళ్ళు నిద్ర కూడా పోతారో లేదో తెలియదు. అలాంటి బిజీగా ఉన్నటువంటి ఈ యొక్క యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న హిజ్కియా దేవుని పట్ల ఇంత బాగా టైం ఎలా కేటాయించగలిగాడండి? అందుకనే ఆయన అలా కేటాయించగలిగాడు కనుక, దేవుని పట్ల ఎక్కువ టైం ఇచ్చాడు కనుక, దేవుడు అంటే ఎక్కువ విలువిచ్చాడు కనుక, దేవుడు తన టైమును అతనికి ఇచ్చి తనకు మిగతా విషయాలన్నీ ఏ బాధ లేకుండా, ఏ విధమైన టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకోకుండా ప్రశాంతంగా జీవిస్తూ వచ్చాడు యూదారాజు అయిన హిజ్కియా. దానికి కారణం ఏంటంటే దేవుని పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగాడు కనుక దేవుడు హిజ్కియా పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగాడు. అంతే. అందుకని రెండో దినవృత్తాంతాల గ్రంథంలో 15వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటాను, నువ్వు నా పక్షముగా ఉంటే నేను నీ పక్షముగా ఉంటాను అన్నాడు దేవుడు. ఆసాతో అంటున్నాడు, యూదారాజైన ఆసాతో దేవుడు అన్నాడు, నీవు నా పక్షాన్ని ఉంటే నేను నీ పక్షాన్ని ఉంటాను అన్నాడు. నీవు నన్ను వెతికితే నీకు నేను ప్రత్యక్షం అవుతానన్నాడు. నువ్వు విసర్జిస్తే నేను విసర్జిస్తాను అన్నాడు దేవుడు. అంటే ఆ వాక్యాన్ని బట్టి ఆధారం ఏంటంటే మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఎంతగా ఒక స్టెప్ తీసుకుంటే, అందుకనే యాకోబు పత్రికలో 4:8 అంటాడు, మొదట మీరు నా దగ్గరికి రండి నేను మీ దగ్గరికి వస్తానన్నాడు ఆయన. ఏదైనా సరే దేవుని అవసరమే మనకుంది, కానీ మన మానవుని అవసరం దేవునికి ఏముందండి? ఒకవేళ దేవుడు మానవులనే వాడుకుంటాడు ఆయన సువార్త ప్రకటించడానికి, కానీ నేను రాను మొర్రు అని నువ్వు అన్నావనుకో నీ స్థానంలో ఇంకొకటికి అవకాశం వస్తుంది. నువ్వే విలువైనటువంటి ఘనమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన జాబును పోగొట్టుకున్నాడు అవుతావు నువ్వు. దేవుడు నేను పరిచర్య చేయనండి, అలాగైతే ఎవరిని వాడుకుంటాడంటే నీవే, నేను వాడుకోకపోతే దేవుడు మన స్థానాన్ని తీసేసి ఇంకోటికి ఇస్తాడు. యూదాయిస్కరి స్థానం మత్తీకి ఇవ్వలేదా దేవుడు? ఎరుశలేములోకి వెళ్తున్నప్పుడు, గాడిద మీద ఎక్కుతున్నప్పుడు ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు, అయ్యా నీ శిష్యులు కేకలేస్తున్నారు, వాళ్ళు కేకలేద్దరు, ఆపేయమని చెప్పు అని అరిశారు. అప్పుడు యేసుప్రభు వారు, మీరు ఆపమంటే ఒకలా ఆపుతారేమో, నేను ఆపమంటే ఆపుతారేమో, కానీ రాళ్ళు కేకలేస్తాయి నా గురించి అని అన్నాడు యేసుప్రభు వారు. అందుకనే ఇక్కడ దేవుణ్ణి ఎతికే వాళ్ళ పక్షాన దేవుడు ఉంటానంటున్నాడు, దేవునికి ప్రార్థించే వాళ్ళ పక్షాన ఆయన ప్రత్యక్షం అవుతానంటున్నాడు, ఒకవేళ మీరు నన్ను విసర్జిస్తే నేను విసర్జిస్తానంటున్నాడు. కనుక హిజ్కియా దేవుని పక్షాన ఉన్నాడు కనుక, దేవుని దగ్గర ప్రతి విషయంలో విచారణ చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు కనుక, దేవుణ్ణి హత్తుకున్నాడు కనుక, దేవుడు ఆజ్ఞలు పాటించాడు కనుకనే దేవుడు హిజ్కియాకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు. అందుకనే 18:6 దేవుని హత్తుకున్నాడు, ఆజ్ఞలు గైకొన్నాడు అనే మాట ఉంది. కనుక ఆజ్ఞలు గైకోవటం అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ విషయం మీద ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఇవాళ హిజ్కియా జీవితంలో నేర్చుకోబోతున్నటువంటి 4వ అంశం ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట. దీని మీద మనకున్నటువంటి లాభాలు ఏంటి? ఎందుకు దేవుని ఆజ్ఞలు గైకొనాలి? గైకొనాల్సిన ఆజ్ఞలకు ఉన్నటువంటి విలువైన విషయాలు ఏంటి? అది ఆజ్ఞలు పాటించడానికి మనం ఏమని అడగాలి దేవుణ్ణి? అలా అడిగి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉంటే మనకు జరిగే మేలేంటి? 119వ కీర్తన అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చదివి ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధపరిచిన విషయాలు మీరు ఏదో మేము ముందుంచబోతున్నాను. 119వ కీర్తన 4వ వచనంలో ఆజ్ఞల గురించిన మాట మొట్టమొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా అంటున్నాడు దేవుడు, తన ఆజ్ఞలను గైకొనాలని దేవుడే ఆజ్ఞాపించుచున్నాడు. ఆయన అంటున్నాడు, ఆజ్ఞ ఇచ్చి అదే ఆజ్ఞను నువ్వు పాటించని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏయ్, దిస్ ఈస్ ద కమాండ్మెంట్, యు షుడ్ ఫాలో. ఆ ఫాలో అనే మాటను కూడా కఠినంగానే చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. నేనిచ్చే ఆజ్ఞను
నువ్వు పాటించి తీరాలి, ఇది ఆజ్ఞ. ఆజ్ఞిస్తున్నాడు, ఆజ్ఞను పాటించమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇస్ నాట్ రిక్వెస్టింగ్. ఆ పర్వాలేదులే, ఆజ్ఞిస్తున్నాను, ఏదో రకంగా గడిపే అనట్లేదు. ఆయన ఒక ఆజ్ఞనిచ్చి ఆ ఆజ్ఞను నువ్వు పాటించాలని మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఆజ్ఞను పాటించడంలో ఎంత గొప్ప సంగతి ఉందో దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అందుకనే ఆయన ఆజ్ఞలన్నీ ఎవడైతే స్వీకరించుకుంటాడో ఆడు ధన్యుడు అవుతాడండి. దేవుని మాట, దేవుని ఆజ్ఞ మన జీవితాలకి ప్రయోజనకరం. ఆయన చెప్పే ప్రతి మాట మన జీవితానికి రాచబాట లాంటిది. ఆ రాచబాట దేవుని ఆజ్ఞ ద్వారానే విడుదలవుతుంది. దాన్ని పాటించిన వాడు భాగ్యవంతుడు, ధన్యుడు అవుతాడు. అందుకనే ఈ ఆజ్ఞలు పాటించమని దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, ఈ దేవుని యొక్క ఆజ్ఞలు ఎలాంటివి అంటే, 119వ కీర్తన 86వ వచనం మొదటి భాగంలో అంటాడు, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. మనం ఎందుకు ఆజ్ఞను పాటించాలి అంటే, దేవుని ఆజ్ఞలన్నీ నమ్మదగినవని మొదటి మాట చెబుతున్నాడు. ఇక రెండోది చూస్తే కనుక 119వ కీర్తన 27వ వచనంలో, బంగారు కంటెను అపరంజి కంటెను దేవుని ఆజ్ఞలు చాలా ప్రియమైనవి అని అన్నాడు. మూడవది కనుక చూస్తే 119వ కీర్తన 151వ వచనం 2వ భాగంలో, ఆయన ఆజ్ఞలన్నీ సత్యమైనవి అని రాశాడు. ఇంకా కిందికి వెళ్తే 119వ కీర్తన 172వ వచనం చూస్తే, ఆయన ఆజ్ఞలన్నీ న్యాయములు అని రాశాడు. ఈ ఆజ్ఞలకు ఉన్న గొప్ప విలువను చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞాపించినటువంటి మాట ఏంటంటే, నేను ఇచ్చే ఆజ్ఞలను నువ్వు పాటించాలి అని ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞలను మనం ఎందుకు పాటించాలి అంటే, మొదటిది ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి, రెండవది బంగారు కంటెను అపరంజి కంటెను ఆయన ఆజ్ఞలు చాలా విలువైనవి, ప్రియమైనవి, మూడవది ఆయన ఆజ్ఞలు సత్యమైనవి, నాలుగవది ఆయన ఆజ్ఞలు న్యాయమైనవి. ఇలాంటి ఆజ్ఞలు గొప్పగా ఉన్న మనకు కనపడతలా ఎలా అంటున్నాడు, నమ్మొచ్చు. ఆయన 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 ఒక మాట చెప్తే, ఆయన ఒక ఆజ్ఞాపిస్తే నువ్వు ఇలా చెయ్యి అని అన్నాడు అనుకోండి, ఆ మాట నమ్మదగినది అని భావించాలి. అంత మాత్రమే కాదండి, ఆ ఆజ్ఞ మనకు వెండి కంటెను అపరంజి కంటెను చాలా గొప్పదిగా భావించాలి. దేవుడు ఆజ్ఞ వెండి బంగారాల కంటెను గొప్పది, అపరంజి కంటెను గొప్పది, అది ప్రియమైనదిగా భావించాలి. దేవుని ఆజ్ఞ న్యాయమైనది. ఆయన ఎప్పుడు అల్లరి చిల్లరతో కూడిన ఆజ్ఞలు ఇవ్వడు, మనం పాడైపోవటానికి ఆజ్ఞలు ఇవ్వడు. దేవుడు ఒక మాట, ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే మానవాళికి, నీకు నాకు సర్వ మానవాళికి అది చాలా శ్రేష్టమైనదిగా ఇస్తాడు ఆయన. ఆయన మాట న్యాయమైనది, ఆయన మాట నమ్మదగినది, ఆయన మాటలు అపరంజి కంటెను బంగారం కంటెను విలువైనవి, ప్రియమైనవి. కనుక ఆజ్ఞ మనకు ఆశీర్వాదకరమే భావించాలి. ఎందుకంటే అందులో అబద్ధం లేదు, అందులో అవినీతి లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, అందులో మోసం లేదు. దేవుని ఆజ్ఞల్లో ఇవన్నీ లేవు, అన్నీ చెప్తున్నాడు కదా దేవుడే. కనుక ఇలాంటి ఆజ్ఞలు మరి మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ మరికొన్ని విషయాలు కనుక మనం చదువుతూ పోతే, అయ్యా ఇంత గొప్ప ఆజ్ఞలను, తర్వాత సత్యమైనవి న్యాయమైనవి, ఇలాంటివి గొప్ప ఆజ్ఞలు మరి మనం ఏం చేయాలని కోరుకోవాలనుకుంటే, కీర్తనకారుడు రాస్తున్నాడు 119వ కీర్తన 19లో 2వ భాగంలో, ఈ ఆజ్ఞలు నాకు మరుగు చేయమాకు నాయన అని అడిగాడు భక్తుడు దేవుణ్ణి. నీ ఆజ్ఞలు గొప్పవిగా ఉన్నాయి దేవా, ఇలాంటి ఆజ్ఞలు నేను నేర్చుకునేటప్పుడు నాకు మరుగు చేయమాకయ్యా అంటున్నాడు. ఇంకా, అయ్యా నీ ఆజ్ఞలు అటు ఎందు నేను ఆనందించగలిగేటట్లుగా నన్ను నడిపించు నాయన అని అంటున్నాడు 35వ వచనంలో 119వ వచనంలో, అయ్యా ఈ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేటట్లుగా నాకు ప్రియముగా మార్చు ప్రభు అని అడుగుతున్నాడు. ఇంకా ఈ ఆజ్ఞలు మనం ఎలా కోరుకోవాలంట, నీ ఆజ్ఞలంతట్టు నా చేతులు ఎత్తగలిగేటట్లుగా నన్ను బలపరచు నాయన అంటున్నాడు 48వ వచనంలో. 60వ వచనం అంటాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడే జీవితం నాకు దయచేయనాయన అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను జాగు చేయకుండా, అనగా ఆలస్యం చేయకుండా, నీరు గారేలాగా చేయకుండా, నీ ఆజ్ఞలను జాగు చేయకుండా అనుసరించగలిగేటట్లుగా నన్ను బలపరచు నాయన అని అంటున్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు 73వ వచనంలో 2వ భాగంలో, నీ ఆజ్ఞలను నేను నేర్చుకునగలిగేటట్లుగా నాకు బుద్ధిని దయచేయి నాయన అని అడుగుతున్నాడు. ఇంకా రాస్తా, ఇంకా మనం చదువుకుంటూ వెళితే, ఆయన ఆజ్ఞలందు అధిక వాంచగలిగేటట్లుగా నేను నీ ఆజ్ఞల పట్ల నోరు తెరచి ఒగర్చేటట్లుగా, ఇంకా తపనతో నేర్చుకోవాలి ప్రభు, ఇంకా తపన దయచేయి, ఇంకా నేను ఒగర్చుచున్నాననే మాట రాశాడు అక్కడ. నేను ఇంకా ఆశపడేటట్లుగా, నీ ఆజ్ఞల పట్ల ఇంకా ఆశపడేటట్లుగా నాకు సహాయం దయచేయి నాయన అడుగుతున్నాడు. ఇంకా అంటాడు, ఆశ్రయము శ్రమయు వేదనయు నాకు కలిగినప్పటికీ నీ ఆజ్ఞలు బట్టి నాకు సంతోషం కలిగేటట్టుగా చేయి నాయన అని అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ నేను చదువుతున్న విషయాలన్నీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాడు. 176వ కీర్తన వచనంలో అంటాడు 3వ భాగంలో, నీ ఆజ్ఞలను మరచువాడనుగా ఉండేటట్లుగామా నేను ఉండకూడదు ప్రభువా అని రాస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు మరవకూడదట, మనం మరవకుండా ఉండేటట్లుగా నాకు సహాయం దయచేయి.
ఎన్ని విషయాలు చెప్తున్నాడు చెప్పనండి మరోసారి. నీ ఆజ్ఞలను నేను నడుచుకోగలిగేటట్టుగా చెయ్యి, నీ ఆజ్ఞలందు నేను ఆనందిస్తూ నడవగలిగేటట్లుగా చెయ్యి, నీ ఆజ్ఞల బట్టి నేను హర్షించగలిగేటట్లుగా చెయ్యి, నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేటట్టుగా నాకు సహాయం దయచేయి, నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను ఒగర్చుతూ పరిగెత్తేటట్టుగా నన్ను నాకు సహాయం దయచేయి, నీ ఆజ్ఞలు నేర్చుకునేటట్టుగా నాకు బుద్ధిని దయచేయి, నీ ఆజ్ఞలను నేను అనుసరించే విధంగా నాకు కృపను అనుగ్రహించు. ఇంకా అంటున్నాడు, నీ ఆజ్ఞలన్నిటి నేను నాకు శ్రమ కలిగినా వేదన కలిగినా ఆ ఆజ్ఞలను నేను సంతోషించగలిగేటట్టుగా నాకు సహాయం దయచేయి. ఆఖరిగా అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను మర్చువాడనుగా ఉండకుండా బుద్ధి జ్ఞానముతో నేను వెంబడించేటట్టుగా సహాయం దయచేయి నాయనని కీర్తనకారుడు రాస్తున్నాడు. అందుకనే హిజ్కియా జీవితంలో నాలుగవ అంశం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, హిజ్కియా దేవుని హత్తుకొని ఆయన ఆజ్ఞలను గైకుంటూ జీవించాడు. ఆయన ఆజ్ఞలు ఎంత గొప్పవో, అంత గొప్ప ఆజ్ఞల్ని మనం ఎలా మరవకుండా ఉండాలో, ఆజ్ఞలు ఎలా విలువగా చూడాలో, ఆజ్ఞలు ఎలా స్వతంత్రించుకోవాలో, ఆజ్ఞలు ఎలా పాటించాలో, ఫాలోఅప్ చేయాలో, ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అదేవిధంగా మరి ఇంత అడుగుతున్నాం, ఆజ్ఞలు ఎంత గొప్పవో చెప్తున్నాడు. అదేవిధంగా ఆజ్ఞలు అంత గొప్ప ఆజ్ఞలను మనం ఎలా ఎంపిక చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి ఆజ్ఞల పట్ల అనేది చెప్తున్నాడు. మరి అలా జరుగుతున్న క్రమంలో మరి ఇంత మనం ఆజ్ఞలను తెలుసుకొని పాటించిన తర్వాత ఆజ్ఞలను మనకు ఏం మేలు చేస్తాయి, ఆ మేలులు కూడా మనకు ఇదే 119వ కీర్తనలో మళ్ళీ చాలా విషయాలు. ఈ 119వ కీర్తనలో మూడు భాగాలుగా మనం నేర్చుకుంటున్నాం. ఈ 119వ కీర్తనలో మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే, ఆజ్ఞలను గైకొనుట వలన మనకు కలిగే ప్రయోజనం. హిజ్కియా దేవుని ఆజ్ఞలు గైకున్నాడు గనక దేవుడు ఆయనకు సదాకాలము తోడుగా ఉంటూ ఆయన వెళ్ళిన చోటల్లా యుద్ధాలు గెలిచేలాగా దేవుడు సాయం చేశాడు. అందుకని ఆయన ఆజ్ఞలు ఎలా ఉన్నాయి అవి చెప్పాడు. అలాంటి గొప్పగా ఉన్న ఆజ్ఞలని మనం ఎలా పాటించాలో, దాని పట్ల మనం ఎలా శ్రద్ధ కలిగి ఉండాలో చెప్తున్నాడు. ఆ ఆజ్ఞ పట్ల మనం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మనకు కలిగే మేలులు చెప్తున్నాడు. 119వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు మూడో భాగం అంటే మొదటిది ఆజ్ఞలు ఎంత గొప్పవో చెప్పాడు, రెండోది అంత గొప్ప ఆజ్ఞల్ని మనం ఎలాగ అనుసరించుకోవాలో చెప్పాడు, ఇప్పుడు మూడోది అలా అనుసరిస్తున్న క్రమంలో గైకుంటున్న క్రమంలో మనకు జరిగే మేలులు చెప్తున్నాడు. ప్రభు ఆజ్ఞలను అనుసరిస్తే నీకు అవమానము కలగదు. దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకునే వాడికి సమాజంలో కానీ నువ్వు ఎక్కడికైనా తిరుగు, ఎక్కడికైనా వెళ్ళు, ఏ ప్రజల్లోనే నుంచో ఏ దేశంలో నుంచో, అది నీ భాష కాని భాష, దేశం కాని దేశం, నీ జాతి కాని జాతి, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ గాడ్ విల్ గివ్ యూ ద ఆనర్. దేవుడు నీకు ఘనతనిస్తాడు, అవమానాన్ని దూరపరుస్తానంటున్నాడు ఆయన. ఎప్పుడు దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వాడికి అవమానం అనేది ఎదురు రానే రాదు. ఇంకా 119:19 వచనంలో మనము పరదేశులమై ఉన్నాము కనుక ఈ ఆజ్ఞను పాటించిన వాడు ఆ పరదేశం నుంచి పరలోకానికి వెళ్ళిపోబోతాడు. ఆజ్ఞను అనుసరించిన వాడు, నేను పరదేశనని సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఆడు పరలోకానికి వెళ్తాడు. ఎంత గొప్ప సన్నివేశం అండి ఇది. ఇప్పుడు మనందరం పరదేశులం, అందుకని పౌలు గారు అన్నారు నా పౌరసత్వం ఇక్కడ లేదు రబ్బాయ్ అన్నాడు. అంటే మనం ఇక్కడ పరదేశులంగా ఉన్నాం, మన పౌరసత్వం పరలోకంలో ఉంది, మనం ఇక్కడ పరదేశులము. కనుక ఇక్కడ పరదేశులంగా ఉన్న మనం ఆజ్ఞను గుర్తుపెట్టుకుంటే, ఆజ్ఞను అనుసరించి ఆజ్ఞను గైకొంటే మనము పరదేశులుగా ఉన్న మనం పరలోకానికి, నిత్యలోకానికి, మహిమలోకానికి వెళ్ళిపోతాం. ఆ మహిమా ప్రపంచంలో మనకు స్థానం ఉంది. నేనైతే ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఎప్పుడొకప్పుడు నేను చచ్చిపోతానండి. ద టైమ్ ఆఫ్ డెత్, ఆ గడియలు, ఆ సమయము నా కళ్ళ ముందు ఎప్పుడు నాకు కనపడుతూనే ఉంటాయి. ఎందుకంటే నా మరణ గడియలు నాకు తెలియదు, నేను ఏ క్షణాన్ని చచ్చిపోతానో నాకు తెలియదు. కానీ నేను పరదేశం అన్న సత్యం నా మరణం నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. కనుక జీవితం కొద్దిపాటిదే. ఈ కొద్దిపాటి జీవితంలో మరణం ఉందన్న సత్యాన్ని గుర్తుపెట్టుకున్న ప్రతి మనుష్యుడు, విశ్వాస అయినా అవిశ్వాస అయినా, నేను ఎక్కడికో ఒక్కడికి వెళ్తున్నాను అనుకుని గుర్తుపెట్టుకోవాలి. కనుక నీకు పాప క్షమాపణ యేసుక్రీస్తు నామంలో తప్ప మరి ఏ నామంలో లేదని దేవుడు క్లారిటీగా కరాఖండిగా చెప్పేశాడు. అది ఆజ్ఞ, నా నామంలోనే నీకు రక్షణ ఉంది అబ్బాయి, నా నామంలోనే పాప క్షమాపణ ఉంది. కనుక నువ్వు పరదేశిగా ఉండగానే నా నామాన్ని ఎరుగు, యేసుక్రీస్తు నామములను పాపక్షమాపణ పొందు. యేసుక్రీస్తు నామములను నీకు పాపక్షమాపణ, ఏసై నమ్మకపోతే నీకు నిత్య నరకమే. నువ్వు పరదేశివి, నువ్వు ఎప్పటికైనా వెళ్లాల్సిందే. నీ దేశం వేరే లోకంలో ఉంది, ఆ దేశం పరలోకం అన్నాడు, మహాపట్టణం అన్నాడు, పరిశుద్ధ పట్టణం అన్నాడు. అక్కడ ఇలాంటి తుచ్చమైనటువంటి వాతావరణం, బహు భయంకరమైన వాతావరణం లేదు ఆ లోకంలో. ఆ లోకంలోకి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి, ఆ రక్తం చేత కడగబడాలి. దేనిలో రక్షణ లేదండి, ఏ భక్తిలో రక్షణ లేదు, ఏ విశ్వాసంలో రక్షణ లేదు. కేవలం యేసుక్రీస్తు నామంలో ఉన్న విశ్వాసము ద్వారానే పాప క్షమాపణ యేసు నామంలోనే ఉంది. ఇది నువ్వు గుర్తిస్తే నువ్వు భాగ్యవంతుడివే. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభువు దేవుడుగా కలిగి ఉండండి. అపొస్తలుల కార్యాలు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి
వారికి ఈడు ఆడు అన్న భేదమే లేదు. దేశము, భాష, రంగు, వాతావరణం ఏది లేదు. ప్రపంచంలో ఒకవేళ మానవ జాతి ఈ భూమి మీదనే కాదు, ఏ గోళాల్లో ఉన్నా, ఏ గ్రహాల్లో ఉన్నా, ఈ ప్రపంచానికి, విశ్వానికి దేవాది దేవుడు యేసుప్రభు ఒక్కడే, అందరికీ ఆయన దేవుడు. ఆ దేవుడు నీ ముందు నిలబడుతున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా. నువ్వు అంగీకరిస్తావా? నీ పాపాలు క్షమించబడతాయి. నీ భయంకరమైన పాప జీవితం, నీ యొక్క అవినీతిపరమైన జీవితం, నీ లోభత్వంతో కూడిన జీవితం, నీ పిసినారి జీవితం, నీ భయానకమైన సీక్రెట్గా ఉన్నటువంటి ప్రతి పాపాన్ని దేవుడు క్షమించేసేస్తాడు. నువ్వు ఏదో బయటికి కనపడుతున్నావు కానీ లోలోపల దేవుని అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఇక్కడ ఉండగానే ఆ దేవుని వాక్యాన్ని వింటున్నావుగా, మా పాపక్షమాపణ మారు మనసు యేసుప్రభు నామములు ఉన్న సంగతి గుర్తుపెట్టుకొని ఆయన ఆజ్ఞలు పాటిస్తే నువ్వు పరదేశివి గనుక ఆయన ఆజ్ఞలు పాటించిన వాడు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాడు. మన పౌరసత్వం పరలోకమందు ఉంది. ఇంకా అంటాడు 32వ వచనంలో, 119వ కీర్తన 32వ వచనంలో, ఇదిగో నాయన నా హృదయము విశాలపరచబడుతున్నది నీ ఆజ్ఞలు అనుసరించడానికి. ఆజ్ఞను అనుసరించిన వాడి హృదయము ఎన్లార్జ్ చేయబడుతుంది, విశాలమైపోతుంది. అందరు నా వాళ్లే. దేవుని ఆజ్ఞ, ఆయన ఏ ఆజ్ఞ అయితే ఇస్తున్నాడో ఆజ్ఞను అనుసరించే వాడికి హృదయం అట విశాలమైపోతుంది. కుచ్చితమైన భావాలు, లోభత్వంతో కూడిన భావాలు, పిస్నారితనంతో కూడిన భావాలు, స్వార్థము, అసూయ, కుళ్ళు, మత్సరము, ఇవన్నీ పోతాయి దేవుని ఆజ్ఞను పాటించిన వాడు. బాగుంది కదా, నాకు మాత్రం హ్యాపీగా ఉంది. దేవుని ఆజ్ఞను పాటించేవాడు హృదయము విశాలంగా ఉంటుందట. దేవుని యొక్క అడుగుజాడలు నడిచేవాడి యొక్క ప్రయాణం ఇరుకుగా ఉంటుంది, కానీ ఆజ్ఞను అనుసరించి నడుచుకునేవాడి ప్రయాణం విశాలంగా ఉంటుంది. మార్గాలేమో ఇరుకు దేవుని సన్నిధిలో, ఆయన అనుసరించిన ఆజ్ఞల ప్రకారం నడవాలంటే ఇరుకే, కానీ హృదయం మాత్రం విశాలంగా ఉంటుంది. అందరూ నా వాళ్ళు అనుకుంటాం. వాడు మారు మనసు పొందుతాడో పొందడు తర్వాత పక్కన పెడితే యేసు ప్రభు వారి లాంటి జీవితం. ఫిలిప్ రాసిన పత్రిక 2:7 అంటాడు కదా, యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. వాట్ ఎ గ్రేట్ వర్డ్, ఐ లవ్ దిస్ వర్డ్. ఆ వచనం నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే యేసు క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండటం అంటే ఎంత గొప్ప సంగతి అండి. అంత మనసు మనకు ఉండదు, కానీ అందులో యాజ్ అవర్ కేపబుల్ కెపాసిటీ ప్రకారం కనుక మనం ప్రయత్నం చేయగలిగితే ఎంత గొప్ప సంగతి కదా. అందుకనే 35వ వచనంలో, నీకు ఆనందము కలుగుతుంది, ఆయన ఆజ్ఞను పాటిస్తే నీకు ఆనందము కలుగుతుంది. ఇంకా 66వ వచనం చూస్తే, ఆయన ఆజ్ఞను పాటిస్తే నీకు మంచి వివేచన, మంచి జ్ఞానము కలుగుతుంది అని రాశాడు. దేవుని యొక్క ఆజ్ఞల్లో మంచి జ్ఞానం ఉందంట, మంచి వివేచన ఉంది ఆయన ఆజ్ఞలను పాటిస్తే. ఆయన ఆజ్ఞలను పాటిస్తే 86వ వచనం అంటాడు, నీకు సహాయం దొరుకుతుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకో, అది కష్టమేనండి, కానీ నీకు సహాయం దొరుకుతుంది. ఆయన ఆజ్ఞలు నిత్యము నీకు తోడుగా ఉంటాయి కనుక శత్రువుకు మించిన జ్ఞానము నీకు కలుగుతుంది. దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు అనుసరిస్తే నీ ఎదుటిన్న శత్రువుకి ఎంత జ్ఞానం ఉంటుందో, నువ్వు బేరీజ్ వేయలేవు కానీ లెక్క కట్టలేవు కానీ అంతకన్నా రెట్టింపైన జ్ఞానాన్ని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. 143వ వచనంలో అంటాడు, నీ ఆజ్ఞలు నాకు సంతోషమును కలగజేస్తున్నాయని ఆయన అన్నాడు. ఆయన దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తే మనకు ఎక్కడ లేని సంతోషం, ఆనందం. ఆజ్ఞల్లో సంతోషం ఉందంట. ఆజ్ఞ అంటే కమాండింగ్ కదా. కమాండింగ్లో సంతోషం ఎలా ఉంటుంది? నా మీద అజమాయిషి చేసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్ మీద ఇంకోడు ఆయన సబార్డినేట్ మీద యజమాయిషి చేస్తూ ఉంటాడు, కిందోడి మీద. ఆ కిందోడి మీద యజమాయిషి చేస్తుంటే వాడికి ఏం సంతోషం ఉంటుంది చెప్పండి? అది లోకానుసారమైన బాధ అండి. కానీ దేవాది దేవుని మీద అజమాయిషి కింద మనం ఉంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయట. ఏసే కింద మనం ఉంటే ఆయన ఇచ్చే ఆజ్ఞలు బాధాకరంగానే ఉంటాయి, కఠినంగా ఉంటాయి. మో ఇదా ఇంత ఇలా ఎలా పాటించగలం ఆయన అలాన్నీ, అమ్మో ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్తాడు దేవుడు. అమ్మ ఎలా ఉండగలగాలనుకుంటాం, కానీ ఉండగలిగితే అందులో గొప్ప ఆనందం ఉందంటున్నాడు. పాటించగలిగితే మనకు తెలుస్తుందండి, దేవుడు ఆయన ఆజ్ఞలు పాటించే వాళ్లకు దేవుడు ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. అందుకని ఈ మాట ఇజకియా జీవితంలో మనం ఆపాదించవచ్చు. దేవుని ఆజ్ఞలు గాయకున్నాడు కనుక ఇజకియా, దేవుడు ఇజకియాకి ఎప్పుడు సమీపంగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. కనుక దేవుని ఆజ్ఞను విని పాటించేవాడికి వాడికి మాత్రమే రక్షణ కలుగుతున్నదని 166వ వచనంలో ఉంది. 176వ వచనం చూసినట్లయితే, ఆయన త్రోవను విడిచి తిరగకుండా మన ఆ దేవుని ఆజ్ఞలు మనల్ని పట్టుకుంటాయి. దేవుని ఆజ్ఞను పాటించేవాడు, దేవుని ఆజ్ఞను గైకొనేవాడు, ఆయన త్రోవలు విడవకుండా నడవగలుగుతాం, ఆయన మార్గాల్లో నడవగలుగుతాం. అది ఎంత కష్టమైనా ఆ మార్గంలో మనకు రాళ్ళు వచ్చినా ముళ్ళులు వచ్చినా బాధిస్తున్నా, ఆయన అంటున్నాడు కదా, ఆ మార్గంలో నువ్వు వెనక్కి తిరగకుండా ప్రశాంతంగా నువ్వు అందులోనే నిలబడ తిరగకుండా గట్టిగా పట్టుకుంటావు ఆయన మార్గాలు. ఎప్పుడంటే దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు గైకొన్న రోజున. అందుకని ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత చివరికి నేను మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆజ్ఞలు పాటించాలి అంటే ఎలా, ఈ ఆజ్ఞ అంటే ఏమిటి, అసలు ఆజ్ఞ మనకు ఎలా వస్తుంది? ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో అయితే మనకు మెయిన్గా ఆజ్ఞలు అంటే ఏంటి, 10 ఆజ్ఞలే గుర్తొస్తాయి. ఈ 10 ఆజ్ఞలు ఉన్న కొత్త నిబంధనలకు వచ్చేసరికి మత్తయి సువార్త 22:37-39 వచనాలు ఏమనుందంటే, ఇగో మొదట నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించు,
రెండవదిగా నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు. ఇదే ప్రధానమైన ఆజ్ఞ. మొదట నీ దేవుని ప్రేమించు, తర్వాత నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు దేవుడు. కనుక దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే దేవుని ప్రేమించడమే దేవుని ఆజ్ఞలను గైకోవటం. దేవుని ఆజ్ఞ అంటే ఎలా అనుకుంటున్నావు కదా ఇంతసేపు చెప్తూ ఉంటే. ఇగో మొదటి యోహాను పత్రిక 5:3 అంటాడు, మొదటి యోహాను పత్రిక 5:3 అంటాడు, దేవుణ్ణి ప్రేమించుటయే ఆయన ఆజ్ఞలను పాటించుట. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాం. అందుకనే యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్తలో 22:37 అన్నట్టుగా, ఇదిగో మొదట నీ దేవుని ప్రేమించు, అంటే నీ దేవుని ప్రేమించితే చాలు ఆయన ఆజ్ఞలన్నీ నువ్వు పాటించినట్టే లెక్క. కనుక దేవుని ప్రేమించేవాడు ఆయన ఏది చెప్తే అదే మనం వింటాం, అదే చేస్తాం. ప్రేమ లేదనుకోండి దేవుడు ఏది చెప్పినా కఠినంగానే ఉంటుంది. కనుక ప్రేమించేవాడు దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొంటూ బతుకుతారు. 73:1 అందుకనే నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి నాయన. దేవుని ఆజ్ఞలు నేర్చుకోవటానికి మనం అందరం ఇప్పుడు ఏం అడగాలంటే, ప్రభా నీ ఆజ్ఞల ప్రకారం నేను నివసించగలిగే బుద్ధిని దయచేయి, ఎందుకంటే నీ ఆజ్ఞలు గొప్పవి నాయన. అందుకని అటువంటి గొప్ప ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేగల హృదయాన్ని దయచేయి నాయన. ఆ హృదయం దయచేసిన తర్వాత ఈ మేళ్ళంటే చెప్తున్నావు కనుక ఈ మేళ్ళన్నీ నేను పొందుకోవటానికి ప్రభా నాకు మంచి బుద్ధిని దయచేయి నాయన అని అడుగుతున్నాడు. కనుక దేవుని యొక్క బిడలారా, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించిన వాడికి ఎప్పుడూ ఆశీర్వాదాలే. కనుక ఈజ్కియాకు తోడుగా ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు కదా, ఆయన వెళ్ళిన చోటల్లా జయము కలిగింది. కనుక మనం దేవుని ఆజ్ఞలు పాటించిన ఎడల, మనం వెళ్ళిన చోటల్లా, మనం నిలబడ్డ చోటల్లా, మనం ఎక్కడ ఉంటాం అక్కడ దేవుని కృప కాపుదల ఆయన దక్షిణతో తోడుగా ఉంటుంది. కనుక నీకు జయమే నాకు జయమే. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఈజ్కియాకు తోడైన దేవుడు మనందరికీ తోడైన నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింప చేయి ప్రభువా. ఆధ్యాత్మికమైన ఎదుగుదల, ఆధ్యాత్మికమైనటువంటి జీవన పురోగతిలో మేమందరం ప్రయాణం చేసి సాతాని క్రియలను బంధిస్తూ యేసుక్రీస్తు నందలి విశ్వాసం చేత మేము వర్ధిల్లుదముగాక. నాయన పరిశుద్ధాత్మతాన్ని నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందుకోమని యేసు ప్రభువారి దివ్యనామాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.